హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏదైతే ఈ 1వ తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించడం కోసం మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అప్లై చేసుకున్నారు, కంప్లీట్ కూడా అయిపోయిందండి. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ దాని ప్రకారము మనకి ఏంటంటే 1వ తరగతిలో ఉచిత ప్రవేశాలు అయితే మనకి గవర్నమెంట్ అయితే కల్పిస్తుంది అనమాట. 25% సీట్స్ ఇది బడుగు బలహీన వర్గాల వారికి అయితే కనుక ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట, ఏదైతే ఈ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఉందో దాని ప్రకారం. సో దానికోసం మన గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, ఆ నోటిఫికేషన్ ఇచ్చింది, తర్వాత అప్లై చేసుకున్నారు, అంతా అయిపోయిందండి. సో దాని గురించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. డీటెయిల్గా అయితే ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా వీడియో చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. సో మనకి సైట్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్, ఇక్కడ csc.ap.gov.in అనమాట. సో ఇది ఓపెన్ చేస్తే మనకి క్రోమ్లో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఈ విధంగా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే మనకి ఈ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం మనకి 25% సీట్లు కేటాయించాలని చెప్పారు. దానికి సంబంధించిన లాటరీ, మనకి లాటరీ తీసి దానికి ఎగ్జామ్ అయితే ఉండదండి. 1వ తరగతిలో ప్రవేశాల కోసం ఎగ్జామ్ ఏమి ఉండదు, లాటరీ తీసి మీరు అప్లై చేసుకున్న వాటిలో లాటరీ తీసి మిమ్మల్ని phase 1 అనేది పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అడ్మిషన్స్ ఆ విధంగా సెలెక్ట్ చేస్తారు. సో దాని యొక్క రిజల్ట్స్ అయితే మనకి రిలీజ్ చేస్తారండి. సో మీకు ఒకసారి చూపిస్తానండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా చెక్ చేయాలి, మన ఫోన్లోనే ఎలా చెక్ చేయాలి అనేది మీకు చూపిస్తాను అనమాట. సో ఇక్కడ మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయిందనమాట. ఇక్కడ మనకి ఒకటి స్క్రోలింగ్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫ్లాష్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 1C రిజల్ట్స్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఫర్ అడ్మిషన్ class 1 అండర్ phase 1. అంటే ఏదైతే మనకి phase 1లో ఫస్ట్ క్లాస్లో ఎవరైతే సెలెక్ట్ అయినారో ఆ లిస్ట్ అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, డౌన్లోడ్ టు రిజల్ట్స్. సో అక్కడ క్లిక్ హియర్ మీద మనం క్లిక్ చేస్తే కనుక మనకి డైరెక్ట్గా ఒక PDF అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. దాదాపుగా 400 ఇంకా ఎక్కువనే ఉంటుంది, 400 చిల్లర pages అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు. సో ఈ స్క్రోలింగ్ అయ్యేదాన్ని ఇక్కడ క్లిక్ హియర్ అనే మీద క్లిక్ చేస్తే మీకు PDF అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే కనుక మనము క్లిక్ చేయవలసి అనమాట, ఇక్కడ క్లిక్ హియర్ మీద. సో ఒకసారి చూపిస్తానండి మీకు. సో ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా అయితే PDF ఓపెన్ అయింది అనమాట. అక్కడ క్లిక్ చేస్తే సో ఇక్కడ ఏపీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 1C 2024-25 లాటరీ రౌండ్ phase 1 రిజల్ట్స్ అనమాట. సో round 1 రిజల్ట్స్ అనమాట ఇవి. సో ఇక్కడ నేము, తర్వాత అప్లికేషన్ ఐడి, తర్వాత స్కూల్ నేము, తర్వాత స్కూల్ ఐడి, తర్వాత ఇక్కడ వచ్చేసి స్కూల్ ప్రయారిటీ, కేటగిరీ, రిమార్క్స్ అండ్ ఇక్కడ డిస్టెన్స్ అని కూడా ఇచ్చారండి. సో ఇక్కడ డిస్టెన్స్, సో ఇక్కడ మనకి ఈ వీటిల్లో దేని నుంచైనా మనము మన యొక్క నేమ్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు అనమాట, నేమ్ ద్వారానే సెర్చ్ చేసుకోవచ్చు. సో దాదాపుగా మనకి ఎన్ని పేజీలు ఉన్నాయంటే 493 pages అయితే ఉన్నాయన్నమాట. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 25,125 మందిలో 228 మంది సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో మనకి రాష్ట్ర వ్యాప్తంగా 25,125 మందిని అయితే 125 స్టూడెంట్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట ఇక phase 1లో. సో మీరు ఎలా ఇన్ని పేజెస్ సెర్చ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడ 493 pages అయితే ఉన్నాయన్నమాట. 25,000 మందిని ప్రతిదీ చెక్ చేయాలంటే కష్టం కదా. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇంకా ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, ఆ బటన్ని క్లిక్ చేస్తే అక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇలా క్లిక్ చేసి డైరెక్ట్గా ఇక్కడ పేరు అయితే ఎంటర్ చేస్తే సరిపోతుందండి. మీ యొక్క నేమ్ ఎంటర్ చేస్తే ఇంకా డైరెక్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పేరు తీసుకుంటా ఉన్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉదయ్, టీ ఉదయ్ అని ఉంది కదా, అక్కడ నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను, ఒకసారి చూద్దాము. సో ఉదయ్ అని క్లిక్ చేస్తే ఎన్ని పేర్లున్నా ఇక్కడ చూపిస్తుంది కదా ఉదయ్ నేమ్. ఇక్కడ మనకి కలర్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఎన్ని నేమ్స్ ఉన్నాయో, దాదాపుగా ఉదయ్ అనే పేరు మీద ఎన్ని నేమ్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తుంది అనమాట. నేను ఓన్లీ సింపుల్ ఉదయ్ అని కొట్టాను కాబట్టి అన్ని కౌంట్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ 92 మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు ఉదయ్ అనే పేరు మీద. సో అలా కాకుండా మనము ఇంటి పేరుతో సహా, మనం అప్లికేషన్లో ఏదైతే ఎగ్జాక్ట్గా పేరు ఎంటర్ చేసామో ఆ పేరు ఇంటి పేరుతో సహా ఎగ్జాక్ట్గా ఎంటర్ చేస్తాను కాబట్టి మనకి డైరెక్ట్గా మన పేరు ఉందా లేదా అనేది మనకి చూపిస్తుంది అనమాట. సో ఈ రకంగా మనమైతే ఇక మన యొక్క రిజల్ట్స్ని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట, సెలెక్ట్ అయ్యారా లేదా ఏంటి అనేది. సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్.
మనకి క్యాటగిరీ వైజ్గా సెలెక్ట్ చేశారు స్కూల్ వైజ్గా. సో ఇదేనమాట అప్డేట్ ఫ్రెండ్స్. వీడియోలో ఉందో కామెంట్ చేయండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకుని ఉంటే వారికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇదేనమాట ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.